రైట్ రైట్ ఉండొచ్చు సార్, మీరేం చెప్తారు సార్? కుమ్మరేని గారు, నా వయసుతో సంబంధం లేదు, మీరు ఎప్పుడు నా వయసు గురించి మాట్లాడకండి, 24 గంటలు పనిచేస్తా, పగలు పనిచేస్తా, రాత్రి పనిచేస్తా, ఎంత ఉల్లాసం అయినా నేను ఎంత ఉల్లాసంగా ఉన్నానో చూడండి, ఎంత ఆరోగ్యంగా ఉన్నానో చూడండి, ఎంత ఉత్సాహంగా ఉన్నానో చూడండి అన్నారు. ఇప్పుడు చిన్న చిన్న కారణాలతో బెయిల్ అడగడం చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే ఖచ్చితంగా అసలు అది మీరు ఈ అరెస్ట్ గానించి మీరు యాభై పిటిషన్ అన్నారు, నా అనుమానం 100 దాకా ఉంటాయి. ఎందుకంటే ఒక సందర్భంలో ఒక జడ్జి గారు ఎవరు అన్నారు, ఈ పిటిషన్లు ఏంటి, పిటిషన్ మీద పిటిషన్, ఇది ఏ పిటిషన్ అని చూడాలని వారే కాస్త ఇబ్బంది పడినట్టు. దీంట్లో ఒక స్ట్రాటజీ ఉంటుంది, బహుశా లాయర్లు సుందరరామ్ శర్మ గారు, వెంకటేష్ శర్మ గారు, లేదా వారు వెంకటరామరెడ్డి గారు వాళ్ళు చెప్పాలి. అదేంటంటే జడ్జిలు ఒక్కోసారి ఈ 1-10 సార్లు అడుగుతే సరే పానీ ఎత చేసుకో అని వాళ్ళకి అనుకూలమైన జడ్జిమెంట్లు ఇస్తుంటారు. ఉదాహరణకి స్టేలు ఇటువంటి ఇచ్చా సరే, కానీ స్టే తీసుకో సార్, సార్ ఇక స్టే ఉండి సార్ అని అడిగితే ఇచ్చేస్తుంటారు. అట్లాగే ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి, అంటే వాళ్ళని ప్రభావితం చేయడానికి, నాట్ దట్ ఐఎమ్ నాట్ కంటెంప్ట్గా మాట్లాడట్లేదు, నేనే దురుద్దేశంతో చెప్పట్లా, కానీ వాళ్ళు మనుషులే కదా, 10 అప్లికేషన్లు పెడితే ఒకటన్నా డీల్ చేయరా అన్నట్టుగా అనేటువంటి ఒక ప్రభావం, అంటే అసలే సైకలాజికల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం అసలే ఈయన రాజకీయ నాయకుడు, అసలే అందుట్లోనూ ఈయన పవర్ఫుల్ రాజకీయ నాయకుడు. ఈయన వెనకాల ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి మీడియా సంస్థలు, ప్రముఖమైన మీడియా, బలమైన మీడియా సంస్థలు ఉన్నాయి, వాళ్ళు అడ్డగోలుగా రాసేస్తారు, ఇప్పటికే రాస్తున్నారు. ఆయన ఎండల్లో తిరిగినప్పుడేమో ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉందని చెప్పారు, ఇప్పుడు నేడు పట్టుంటేనేమో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాయని చెబుతున్నారు. ఏది వాస్తవం అనుకోవాలి? అంటే అప్పుడు అబద్ధం ఆడుతున్నారా, ఇప్పుడు అబద్ధం ఆడుతున్నారా? అసలు మొత్తం లెటరు, ఆయన రాయని లెటర్ని రాసినట్టు చూపించి అబద్ధాలు చెప్పారు కదా. ఈ ఒకటి కాదు అబద్ధాలు, ఇప్పుడు చూడండి భువనేశ్వర్ గారు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారు. నిజంగా చంద్రబాబు గారికి అంత అస్వస్థత ఉంటే, అన్ని ఇబ్బందులు ఉంటే ఆవిడ రాజకీయ యాత్ర ఎట్లా చేస్తారండి? ఆవిడ ముందు రాజకీయం కాదంటూనే రాజకీయ యాత్ర చేస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే ఆవిడ చంద్రబాబు గారి దగ్గర నుంచి అబద్ధాలు నేర్చుకున్నారు, ఆమె తన తండ్రి ఎన్టీ రామారావు గారు చెప్పిన నిజాలను మాత్రం నేర్చుకోవట్లేదు. అది చాలా అబద్ధాలకి ఉన్న ప్రామినెన్స్. భర్త నుంచి క్రమశిక్షణ నేర్చుకున్న, నిబద్ధత నేర్చుకున్న కొద్దిసేపటి క్రితమే మీటింగ్ లో నిబద్ధత. ఏమి నిబద్ధత అంటే అబద్ధాలు ఆడటమా? ఏమి నిబద్ధత అంటే రకరకాల డబ్బులు ఉన్నాయి కదా అని ఇష్టం వచ్చినట్టు పిటిషన్లు వేయటమా? ఈ మామూలు ఎవరన్నా వేయగలుగుతామండి? ఎవరన్నా ఒకళ్ళు ఇట్లాంటి కేసులోనే ఇరుక్కున్నారు అనుకుందాం, ఏదో ఒక ఈ స్థాయి మనిషి కాదు, ఓ మోస్తరు మనిషి, అతను చేయగలుగుతాడా? లేదు, వేరే కేసులో అది కరెక్ట్ కేసో కాదు అనేది పక్కన పెడతాం. ఇన్ని అప్లికేషన్లు ఎవరేయగలుగుతారండి? ఇన్ని కోట్లు ఎవరు ఖర్చు పెట్టగలుగుతారండి? దీన్ని బట్టి అర్థం అట్లా ఒకటి, ఇందాక వెంకటరామరెడ్డి గారు చెప్పిన దాంతో నేను కూడా ఏకీపిస్తాను. ఒకటి, ఒక రకమైన సైకలాజికల్ ఫ్యాక్టర్ తీసుకొచ్చి ప్రజల మీద ఇంపాక్ట్ చూపించాలని ఒక ప్రయత్నం. అంటే ఇక్కడ ప్రయత్నం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమాజంలో నాకు అర్థమైన దాని ప్రకారం ఎటువాళ్ళు అటు ఉన్నారండి, వైఎస్ఆర్ కాంగ్రెస్కి మద్దతు ఇచ్చే వర్గాలన్నీ అటే ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం వర్గాలు ఉన్నాయి కదా, వాళ్ళనన్నా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం కోసం, వాళ్ళని నమ్మేలాగా చేయాలన్నది వీళ్ళ లక్ష్యం. సింపతి అనేది వాళ్ళల్లో అన్న ఉండాలని చూడటం కోసం వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇక్కడ ఈ రకమైనటువంటి అప్లికేషన్లు, ఈ రకమైనటువంటివి జడ్జిల గారిని ఏమాత్రం అవకాశం ఉన్నా సరే పోనీ, ఈ గోళంతా ఎన్ని అప్లికేషన్లు, ఎన్ని పెండింగ్, ఎన్ని పిటిషన్లన్నా తోసేస్తాం, చూడటానికి కూడా కొంచెం చికాకు కలిగిస్తుంది కదా, కానీ ఒకటన్నా ఎవరా అంటే, ఇప్పుడు ఆయన అంటున్నారు కదా, ఇప్పుడు మళ్ళీ లోకేష్ ఏం చెబుతున్నాడు, 30 రోజుల్లో కొందరు వేలు వచ్చింది మా నాన్న హిందూరాలు, 30 రోజుల్లో వచ్చిందంటే వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు, అవును మేము చంద్రబాబు గారికి డబ్బులు ఇచ్చాం పలానా రూట్లో అని చెప్పారు. ఈయన ఏం చెబుతున్నాడు, అసలు ఈయనేం చెప్పట్లేదు, అసలు నాకేం తెలియదు అంటున్నాడు. మరి ఆయన పిఎస్ ఎందుకు బారిపోయాడో చెప్పాడా? చెప్పట్లేదు కదా. పోనీ టీడీపీ ఆఫీస్కి 27 కోట్లు వచ్చినాయి అన్నారు, అది నిజమో కాదో ఎస్టాబ్లిష్ చేయాలి కదా. లేదు, బోగస్ కంపెనీలు వచ్చినాయి అన్నారు, అవి కరెక్టో కాదో చెప్పాలి కదా. ఏంటండి ఈ రకంగా ఆయనేమో అట్లా చేస్తున్నారు. ఇప్పుడు భువనేశ్వర్ గారు అచ్చంగా, ఇప్పుడు కొడాల నాన్నగారు వాళ్ళు అన్నట్లుగా లోకేష్ గారితో అవ్వదనుకున్నారో ఏమో, ఆవిడ రంగంలో దించారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర మీదకి ఇంకో పాత్రను ప్రవేశపెట్టారనమాట. బహుశా నేను అనుకోవటం ఆవిడ కూడా ఏమైనా ఎలక్షన్లో పోటీ చేస్తారో ఏమో చూడాల్సి వచ్చా, ఇప్పుడు పోటీ చేయించుకోవడం ఏం లేదు. కానీ ఎందుకు, ఒక పక్క భర్త అనారోగ్యం, నిజంగా అనారోగ్యం ఉంటే ఆవిడ రాజమండ్రిలోనే కూర్చోవాలా? ఆవిడ అన్ని జాగ్రత్తల దగ్గరుండి అన్నీ చూసుకోవాలా? అలాంటి ఆవిడ్ని ఎట్లా జనంలోకి పంపించారండి? ఎట్లా పోదా, ఎవరు చచ్చిపోయినా సరే మా ఖాతాలోనే వేసేసుకునే ఈ అబద్ధపు వ్యవహారాలు ఎందుకు చేస్తున్నారు? ఇది చాలా చాలా ఇబ్బంది వినటానికే. ఇప్పుడు మనం మాట్లాడామనుకోండి, మన మీద బురద వేస్తారు. వాళ్ళకి తెలీదా, వాళ్ళ ఆత్మకు తెలీదా వాస్తవం ఏంటో?
వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడి ఎస్ ఆవిడ బాధ ఉండదని, భర్తగా ఆవిడ బాధ ఉంటుంది, బాధ ఉండటం వేరు వాస్తవాలు చెప్పడం వేరు. ఇంకా అబద్ధాలు చెప్పేదానికి ఇంకా ఆవిడకి ఇంకా చంద్రబాబు గారికి తేడా ఉందండి. కాబట్టి ఇదంతా కేవలం ఒకటి సానుభూతి, రెండు ఏమాత్రం అవకాశం ఉన్నా బయటికి రావడానికి, బయటికి రావడానికి అన్ని మార్గాల్లో డౌట్లు వచ్చినాయి. లేకపోతే ఇన్ని రకాల పిటిషన్ ఇప్పుడు మీరు చెప్పారు కదా, మూడు రకాల పిటిషన్ ఒకే అంశం మీద, మరి మధ్యంతర పేరు ఎందుకు? మధ్యంతర ఏదో ఒక రకంగా బయటకు వస్తే ఇక మళ్ళీ ఏదో రకంగా కారణం చూపిస్తా బయట బెయిల్ పైన బయటకు వచ్చారనుకుందాం సార్, ఏదో మధ్యంతర బెయిల్ అనారోగ్య కారణాలతో, దాన్ని కూడా రేపు చంద్రబాబు తప్పనిసరిగా కడిగిన ముత్యమని తనకి పూర్తిగా కోర్టు చూసారా నేనే తప్పు చేయలేదు కాబట్టి బెయిల్ పైన అంటే జన సామాన్యులకు అర్థం కాదు కదా, ఏదో అయిపోయింది అని అనుకుంటారు కదా. ఇలాంటివి చెప్పుకునే రాజకీయ ఎత్తుగడలు తప్పితే ఎంతసేపు అన్ఫేర్ పాలిటిక్స్ ఈ అబద్ధాల రాజకీయాలతో తెలుగుదేశాన్ని ఆయన నాయకత్వంలోకి వచ్చిన తర్వాత నడిపేసుకుంటూ వచ్చాడు. కొంతకాలం ఆ విషయంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడే ఈ ఎదురు దెబ్బ తింటున్నారు. ఈ ఎదురు దెబ్బలు ఎంతకాలం తింటారు? అయినప్పటికీ కూడా ఆయన మేనేజ్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈవెన్ సుప్రీంకోర్టులో 17A వ్యవహారం రేపు తేలుతుంది కదా, అక్కడ దాకా ఎందుకు ఆగట్లేదు? ఈ లోపే బయటికి రావడానికి అవకాశం ఉంటే బయటకు వస్తే అక్కడ దాంట్లో ఒకవేళ కొట్టేసినా కూడా మళ్ళీ కొంతకాలం ఇక్కడ ఏదో ఆపరేషన్ ఈ ఆపరేషన్ అని చెప్పి కథ నడపచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. మరి అనారోగ్యం అని అంటున్నారు కదా, గతంలో మీరే గుర్తు చేశారనుకుంటా చంద్రబాబు కంటికి ఏదో చిన్న ఇది వస్తే కూడా ఆయన అలాగే దాంట్లో కంటిన్యూ అయ్యాడని. అది కాదు కాదు, ఎవరో పంపించారు నాకు, పేపర్లో చూశాను సార్ నేను, మీరు గుర్తు చేసిన ఎవరో మిత్రుడు పంపించారు. అది ఒకసారి ప్లే చేయరు ఒక్క నిమిషం. అది అదేంటంటే అది ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆయన డావోస్ వెళ్ళారట. డావోస్ వెళ్ళినప్పుడు ఈనాడు తీసుకోండి, ఈనాడు వారు అట్లాగే ఆంధ్రజ్యోతి వారు పేపర్ ఫుల్ స్క్రీన్ ఎట్లా చూపించారట, ఏమని ఇట్లా ఆయన కంటి కింద కురుపు వచ్చినా కూడా పట్టించుకోకుండా ఆయన డావోస్లో తిరుగుతున్నాడని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారట. కంటి బిగువన అక్కడ కంటి కింద ఏదో చిన్న ఇది కనిపిస్తుంది, చిన్న కురుపు వచ్చిందని చెబుతున్నారు. కంటి బిగువన భరిస్తూ ఆయన తిరిగారు. మరి ఇప్పుడు అసలు ఆయన మొత్తం నీడ పట్టుకుంటున్నాడు కదా, నేనేమి ఆయన అనారోగ్యం గురి కావాలను లేకపోతే ఇంకోటి జరగాలని ఇంకో నిజంగా శుక్రాలు ఉంటే తీయించుకోవాల్సిందే, తప్పేం కాదు. కానీ అసలు ముదరన శుక్లాన్ని తీయించాలని ఎట్లా లెటర్ తీసుకెళ్లారు అంటే ఇన్ఫ్లుయెన్స్ పనిచేసిందనే కదా. ఎల్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు టెస్ట్ చేసి కదా చెప్పాల్సింది, ఇది ముదిరిందా లేదా తీయాలా వద్దా అనేది కదా చెప్పాలి. అంటే వాళ్ళకి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసారు లెటరు. తీరా చూస్తేనేమో గవర్నమెంట్ ఐ డాక్టర్ ఏం చెప్పారు, ఇంకా ముదరాల్సి ఉంది అని చెప్పారు. మరి అక్కడే అబద్ధం అని తెలిసిపోతుంది కదా. ఎంతకాలం ఈ అబద్ధాలు రాజకీయాలు నడుపుతారు? ఇది ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఇదో పెద్ద చీడగా మార్చారు. అబద్ధాలు చెప్పి జనాన్ని మానిపులేట్ చేయాలని మోసాలు చేయాలనే ప్రయత్నం బాగోలేదు నాకు. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అదంతా సత్యసంధత, నిజాయితీ, నిబద్ధత ఇట్లా ఒక మాట చెబితే దానికి కట్టుబడి ఉంటాం అవన్నీ అనుకునేవాళ్ళు. అవి జరిగినాయా లేదా కొంత తేడా ఉండొచ్చు అది వేరే విషయం, కానీ మరీ ఇంత అడ్డుగోలుగా లేదు. కానీ చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఎన్ని అసలు అప్పటి నుంచి మొదలే అది ఎలక్షన్ ప్రచారాలు కానించి మద్య నిషేధం, నేను కాంగ్రెస్ వాళ్ళు వస్తే మద్య నిషేధం వేస్తారు, నేనైతే ఉంచుతానని చెప్పాడు, ఆయన రాగానే మళ్ళీ అన్నీ వేసేసాడు. ఎప్పుడు నేను చెప్పే 90s 97 98 2 రూపాయలు బియ్యం ఎత్తేసారు, అన్ని ఒక రకరకాలుగా చేసుకొచ్చారు. కరెంటు ఉచిత కరెంటు ఇస్తే బట్టలారేసుకోవాలన్నారు, ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఉచిత కరెంట్ నేనే ఇస్తానని చెబుతున్నారు. అసలు అన్ని రకాలుగా రుణమాఫీ కానీ అన్ని రకాలుగా 54 కార్పొరేషన్లు మూసారు, ఇప్పుడేమో దానికి విరుద్ధంగా మాట్లాడతారు. సో ఈ విరుద్ధంగా పాలసీస్ మీద మాట్లాడడం వేరు, అబద్ధాలే మాట్లాడడం. ఒక చోటకి మాట్లాడిన దానికి ఇంకో చోటకి మాట్లాడడానికి సంబంధం ఉంటుంది. నేను ఆ రోజుల్లో నేను ఒక ఇంట్రెస్టింగ్ వార్త రాశాను అప్పుడే, బహురూపి అని, దాని మీద చాలా కోపం వచ్చింది. బహురూపి అంటే ఒకే రోజు ఈస్ట్ గోదావరికి ఉదాహరణ చెబుతున్నాను, ఈస్ట్ గోదావరి వెళ్ళి ఒక సబ్జెక్ట్ మీద అదే మాట్లాడాడు, ఒక మాట మాట్లాడాడు. దానికి భిన్నంగా నిజామాబాద్ వచ్చి ఇంకో రకంగా మాట్లాడాడు. ఇంకో ఆ రోజు 3-4 జిల్లాలు తిరిగినట్టున్నాడు. 2 రోజుల్లో 3-4 జిల్లాల్లో ఒకే అంశం మీద 4 రకాలుగా మాట్లాడాడు. ఈ 4 కలిపి పెట్టి ఫోటోలు సహా పెట్టి బహురూపి అని వేస్తే అది పెద్ద ఇబ్బంది. సో ఇట్లా ఈ అలవాటు అయిపోయింది, ఈ పరిస్థితి మారాలి. పేరు రాజకీయం చేయండి, తప్పే ఉంది. ఇదేం చెప్తారు సార్, మరణించిన కుటుంబాలని ఓదార్చి భువనేశ్వరి గారు వారికి 3 లక్షల రూపాయలు చెక్ ఇచ్చారు. అయితే ఆ చెక్ పైన డేటు 4 సెప్టెంబర్ అని ఉంది, ఏంటి అర్థం కావట్లేదు? నేను కూడా చూశాను అది, దాని అంటే ఆయన ముందే ఊహించాడు అరెస్ట్ అవుతారు. 9న అరెస్ట్ అయ్యారు, 4వ తారీఖున చెక్ అది. చంద్రబాబు సంతకం ఉంది, ఇతనేమో 2 నెలల క్రితం వరకు వైఎస్ఆర్ సిపిలో ఉండి తర్వాత
తర్వాత టీడీపీలోకి వెళ్ళారట ప్రవీణ్ రెడ్డి. హార్ట్ అటాక్ వచ్చిందంట. హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోతే ఇప్పుడు ఆయన కుటుంబాన్ని పరామర్శ తప్పేం లేదు, పరామర్శించలేదు. ఇది ఏంటిది నాలుగు పరామర్శ అంటే రాజకీయ పరామర్శ కదా. నేనేమంటాను మరి అటువంటిప్పుడు తనకు వాళ్ళు స్నానం చేస్తుంటేనే కదా గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోయింది. మరి వాళ్ళని కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? భువనేశ్వరి గారు ఇంత ఘోరమా, ఇంత ఘోరమా? నా కష్టం ఎవరికి రాకూడదు, నీ కష్టం ఎవరికి రాకూడదు? నీకు చంద్రబాబు గారు కూడా అట్లాంటి అభియోగాలకు గురి కాకుండా ఉండాలి కదా. మిగతా వాళ్ళందరూ ఈ అవినీతి అభియోగాలకు గురి అవుతున్నారా? మరి కందుకూరులో 8 మంది చనిపోయారు ఆయన సభ కారణంగా, గుంటూరులో 3 చనిపోయారు. మరి ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? చనిపోవటం కంటే అరెస్ట్ అవటం ఏం పెద్ద ఎక్కువేం కాదు కదా. సో ఈ ఈ రకంగా నేను ఇందా చెప్పా కదా, చంద్రబాబు గారి దగ్గర నుంచి ఆవిడ అబద్ధాలు నేర్చుకున్నారు, కానీ తండ్రి చెప్పిన నిజాలు మాత్రం చిన్న పాయింట్ తో ప్రజలందరికి కూడా చాలా బాగా అర్థమయ్యే. తండ్రి ఏం చెప్పాడు ఆయన గురించి? ఔరంగజీబుతో సమానం అన్నాడు, అవినీతి పరుడు అన్నాడు, అన్ని చెప్పి ఆయనే చెప్పాడు కదా. మనం చెప్పటం ఎందుకు? ఆవిడకి తెలియదు ఆ సంగతి? ఈ రకంగా ఈ డబుల్ గేమ్ ఆడటం రైట్.